ఫ్రెషర్స్ ఎవరైనా తమ కెరీర్ని స్టార్టప్స్లో మొదలు పెడితే కనుక వాళ్ళకి నాలెడ్జ్ అనేది బాగా వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి టెక్నాలజీ ఫీల్డ్స్లో ఫ్రెషర్స్ ఖచ్చితంగా స్టార్టప్స్లో కనుక వాళ్ళ కెరీర్ని స్టార్ట్ చేసినట్లయితే కనుక వాళ్ళ క్రియేటివ్ లెవెల్స్ కూడా బాగుంటాయి ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అనేది పూర్తిగా క్రియేటివిటీతో కలిసి ఉన్న టెక్నాలజీ ఈరోజు మన వీడియోలో హైదరాబాద్లో ఉన్న ఒక పది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ కంపెనీల వివరాల గురించి తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణచైతన్యా మండేలా మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు పదవ స్థానంలో ఇమాజినేట్ ఈ ఇమాజినేట్ కంపెనీ ఏంటంటే భవిష్యత్ అంతా కూడా మనకి ఆగ్మెంటెడ్ రియాలిటీ మరియు వర్చువల్ రియాలిటీతోనే అనుసంధానమై ఉంది ఉదాహరణకి మనం వేరే చోట నుండి కూడా వీడియో కాల్లో త్రీడీలో ఒక పర్సన్ని చూడవచ్చు ఉదాహరణకి ఈ వీడియో చూడండి ఈ వీడియోలో ఒక పర్సన్ వేరే చోట నుండి వినాయకుడికి త్రీడీలో పూజ చేస్తున్నారు ఇది ఎలా సాధ్యమైందంటే ఆగ్మెంటెడ్ రియాలిటీ సహాయంతో అలానే వర్చువల్ రియాలిటీ ఆగ్యుమెంట్ రియాలిటీతో పాటుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ సాంకేతికత తోడవుతే భవిష్యత్ అనేది అద్భుతంగా ఉండబోతుంది సో ఈ మూడు టెక్నాలజీని కలయ్యకే ఈ ఇమాజినేట్ అనే ఒక స్టార్టప్ కంపెనీ వాళ్ళు చేస్తున్నారు ఈ ఇమాజినేట్ అనే స్టార్టప్ కంపెనీ వాళ్ళు ఆటోమేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ హాస్పిటల్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఇలా వివిధ రకాల కంపెనీలకి వీళ్ళ యొక్క సర్వీసులను అయితే ఆఫర్ చేస్తున్నారు ప్రస్తుతానికి ఇమాజినేట్ స్టార్టప్ కంపెనీలు జాబ్ ఆఫరింగ్స్ కూడా ఉన్నాయి వాటి యొక్క లింక్ని మన డిస్క్రిప్షన్లో అందిస్తాం తొమ్మిదవ స్థానంలో సబ్టిల్ ఏఐ ఈ సబ్టిల్ ఏ అనే వాళ్ళు ఏం చేస్తారంటే ఉదాహరణకి ఒక కంపెనీని తీసుకుంటే వాళ్ళకి రోజు కొన్ని వందల వేల పీడిఎఫ్లు కానీ ఓల్డ్ డాక్యుమెంట్స్ కానీ వస్తాయి కానీ ఆ డాక్యుమెంట్లో ఉన్న అంత ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి రిలేటివ్గా ఉండదు సో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో ఉపయోగించి మాకు పలానా వర్డ్స్ ఉంటే కనుక అది రిలేటివ్గా గుర్తించు అని చెప్పగానే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్ వాటిని సమరైజ్ చేసి ఇంపార్టెంట్ విషయాన్ని మాత్రమే ఆ కంపెనీలో ఉన్న వర్కర్స్ అయితే అందజేస్తుంది అలానే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధిత డాక్యుమెంట్లు ఏదైతే సబ్టిల్ వారు తయారు చేశారు వాళ్ళ చాట్ చార్ట్ బోర్డ్ని కూడా తయారు చేశారు ఇటువంటి ప్రోగ్రామ్స్ని ఉపయోగించి కాలేజీ స్టూడెంట్స్ కానీ స్కూల్ విద్యార్థులు కానీ వాళ్ళు ఏదైనా వీడియోలు చూస్తున్నప్పుడు లేదైతే క్లాసులు వింటున్నప్పుడు టీచర్లు పక్కన లేనప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఛాట్బోర్డ్ని ప్రశ్నలు అడిగితే దానికి అదే సమాధానం చెప్తుంది ఆల్రెడీ ఇంటర్నెట్లో ఉన్న డేటాను తీసుకున్న టెక్స్చువల్ డేటాని వీళ్ళు న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అనే టెక్నాలజీని ఉపయోగించి అయితే ఇటువంటి ప్రాబ్లమ్స్కి అయితే సొల్యూషన్ని అందిస్తున్నారు ఎనిమిదవ స్థానంలో నాలా రోబోటిక్స్ మీరు ఎప్పుడైనా ఒక రోబోట్ వంట వండడాన్ని చూసారా మాములు వంట చూస్తే ఏం రొటీన్గా ఉంటుందండి ఒక నాలుగైదు రకాలుగా ఇండియన్ ఇండియన్ వంటకాలు కానీ చైనా వంటకాలు కానీ జపాన్ వంటకాలు కానీ ఇట్ ఇలా మల్టీ స్టైల్ వంటకాలు వండే ఒక రోబోట్ని చూసారా ఈ నాలు రోబోటిక్స్ వాళ్ళు ప్రపంచంలోనే ఇటువంటి ఒక మల్టీ క్రిసైన్ చెఫ్ రోబోట్ని అయితే తయారు చేశారు అంటే ఇది ప్రపంచంలోని వివిధ రకాల చెఫ్ స్టైల్స్ ని కాపీ చేసి దానికి సంబంధించిన వంటకాలను అయితే వండగలుగుతుంది దీనికి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోని సూపర్వైజ్ లెర్నింగ్ ఉపయోగించి ఈ రోబోట్ అనేది పనిచేస్తుంది అనమాట అంటే ఈ టెక్నాలజీని ఉపయోగించి భవిష్యత్తులో హోటల్లో ఉన్న భారాన్ని తగ్గిస్తూ ఉంటుంది కూడా ఇక నాలా రోబోటిక్స్ కంపెనీలలో కూడా కొన్ని ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయి వాటి యొక్క లింక్ను కూడా మనం డిస్క్రిప్షన్ లో అందిస్తాం ఏడవ స్థానంలో క్రిస్టల్ బాల్ ఏఐ భవిష్యత్ అంతా కూడా అటానమస్ టెక్నాలజీ అంటే మనుషులు నడపకుండానే ఒక కార్ నడుస్తుంది డ్రోన్లు దాని అంతట అవి సర్వైలెన్స్ చేస్తున్నాయి అటువంటి ఒక టెక్నాలజీనే ఈ క్రిస్టల్ బాల్ ఏ స్టార్టప్ వాళ్ళు తయారు చేశారు వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే డ్రోన్స్ డ్రోన్ టెక్నాలజీతో భవిష్యత్తులో డెలివరీస్ని ఎలా ఇవ్వచ్చు అలానే అగ్రికల్చర్ ప్రాంతాల్లో ఉదాహరణకి పంటలు వేసే టైంలో ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని అవగాహన చేసుకుని అక్కడ విత్తనాలు జల్లడమనో లేకపోతే పెస్టిసైడ్స్ని వేయడమనో ఇవన్నీ కూడా డ్రోన్ టెక్నాలజీ సాయంతో చేయవచ్చు అలానే సర్వైలెన్స్ కోసం ఉదాహరణకి మిలిటరీ వంటి ప్రాంతాల్లో ఈ డ్రోన్ల సర్వైలెన్స్ అనేది చాలా ముఖ్యమైన విషయం ఇక మూడోది మ్యాపింగ్ ఉదాహరణకి ఏదైనా ఒక రూట్ని మ్యాప్ చేయాలంటే కూడా ఇటువంటి డ్రోన్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు ఇటువంటి వివిధ రకాల టెక్నాలజీలకు ఈ డ్రోన్లెస్ టెక్నాలజీ అనేది చాలా ముఖ్యమైనది దానికోసమే ఈ క్రిస్టల్ బాల్ ఏఐ సంస్థ వాళ్ళు ఒక డ్రోన్ అయితే తయారు చేశారు ఈ డ్రోన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే దీంట్లో ఇరవై ఆరు మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది దాంతో అటానమస్గా కంప్యూటర్ విజన్ టెక్నాలజీని ఉపయోగించి చుట్టుపక్కల ప్రాంతాన్ని ఇది స్కాన్ చేసుకుని దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని డీకోట్ చేసుకుంటుంది అలానే రెండో విషయం ఏంటంటే ఇది నలభై నిమిషాల పాటు నడుస్తుంది అనమాట ఆరో స్టార్టప్ పేరు టెక్ వేదిక ఈ టెక్ వేదిక అనేది ఒక డీప్ లెర్నింగ్ స్టార్టప్ కంపెనీ వాళ్ళు వీళ్ళు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని వీళ్ళ యొక్క అప్లికేషన్స్లో ఉపయోగిస్తున్నారు ముఖ్యంగా భవిష్యత్తులో చాలా అప్లికేషన్లో వీడియో రికగ్నిషన్ కావాలి ఇమేజ్ రికగ్నిషన్ కావాలి అంటే కొన్ని ఫోటోలని క్యాప్చర్ చేసి దాంట్లో ఉన్న డీటెయిల్స్ అనేది చాలా ముఖ్యం దాంట్లో ఉన్న సమాచారాన్ని క్యాప్చర్ చేయాలి మూడవది ఇమేజ్ టు టెక్స్ట్ ఇమేజ్లో ఉన్న ఉంటే దానికి సంబంధించిన టెక్స్ని కూడా బయటికి తీసుకురావచ్చు ఇటువంటి మూడు టెక్నాలజీని ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ఈ అన్ని టెక్నాలజీని అనుసంధానం చేస్తూ ఈ టెక్ వేదిక అనే స్టార్టప్ వాళ్ళు సర్వీసుల్ని ఆఫర్ చేస్తున్నారు ప్రస్తుతానికి టెక్ వేదిక స్టార్టప్లో లో ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయి వాటి యొక్క లింక్ ను డిస్క్రిప్షన్ లో అందిస్తాం ఐదవ స్థానంలో ఫిన్బాట్ ఏఐ సాధారణంగా చాలా మంది కస్టమర్లు వారి యొక్క లోన్ రిజెక్ట్ అవుతూ ఉంటుంది దానికి కారణం క్రెడిట్ స్కోర్ ముఖ్యంగా చాలా కంపెనీలు బ్యాంకింగ్ వ్యవస్థలో ఈ క్రెడిట్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరైనా ఒక కస్టమర్ లోన్ కోసం అప్లికేషన్ పెట్టినప్పుడు వాళ్ళ క్రెడిట్ స్కోర్ ఆధారంగానే దాన్ని ఆ లోన్ని యాక్సెప్ట్ చేయడమో రిజెక్ట్ చేయడమో జరుగుతుంది అలానే క్రెడిట్ కార్డ్ వివరాల కోసం కూడా ఇటువంటి క్రెడిట్ స్కోర్ని చెక్ చేస్తూ ఉంటారు కానీ క్రెడిట్ స్కోర్ చెక్ చేయడం అనేది చాలా లాంగ్ ప్రాసెస్ దీనికోసం బోలెడంత ప్రాసెసింగ్ టైం అనేది ఖర్చు అవుతుంది డబ్బులు కూడా ఖర్చవుతుంది అందువల్లే ఫిన్బాట్ స్టార్టప్ వాళ్ళు జెట్ స్కోర్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్ తీసుకొచ్చారు దీని ద్వారా కస్టమర్ల యొక్క క్రెడిట్ స్కోర్ ని గా చాలా సులభంగా కనుక్కోవచ్చు దీని యాక్యురేసీ కూడా బాగుంటుందని చెప్పి ఈ కంపెనీ వాళ్ళు అయితే తెలిపారు ఇది ఫిన్బాట్ ఏఐ స్టార్టప్ యొక్క ప్రత్యేకత నాలుగో స్థానంలో ఫైర్ ఫ్లైస్ ఏఐ ఈ ఫైర్ ఫ్లైస్ ఏ అనే ఒక స్టార్ట్అప్ వాళ్ళు నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగిస్తారు వీళ్ళు చేసే పని ఏంటంటే ఉదాహరణకి చాలా కంపెనీలు రోజు కూడా డైలీ మీటింగ్స్ అనేవి పెట్టుకుంటారు డైలీ మీటింగ్స్ పెట్టుకున్నప్పుడు బోలెడంత కాన్వర్జేషన్ డేటా అనేది వస్తుంది కానీ వీళ్ళు మాట్లాడుకున్న ప్రతి డేటాను సేవ్ చేసుకుని ఆ డేటాను అనలైజ్ చేయడం అనేది చాలా కష్టం ఎప్పుడైతే ఈ ఫైర్ ఫ్లైస్ ఏ అనే ఒక అప్లికేషన్ ఉపయోగిస్తారు ఈ అప్లికేషన్ దానంతట అది వీళ్ళ యొక్క లాంగ్వేజ్ మొత్తం కూడా అంటే వీళ్ళ యొక్క ఆడియో ఫైల్ మొత్తం స్కాన్ చేసి ఇంపార్టెంట్ డేటాను మాత్రం సమ్మరైజ్ చేసి అది ఒక టెక్స్ట్ డేటా కింద లేకపోతే ఆడియో ఫైల్ కింద కన్వర్ట్ చేసి ఆ కంపెనీ వాళ్ళకి ఇస్తుంది దీనివల్ల బోల్డ్ అంత డేటా అనేది సేవ్ చేసుకోవచ్చు సమ్మరైజ్ డేటా అనేది వస్తుంది అనవసరమైన డేటాని డిలీట్ చేసుకోవచ్చు అవసరమైన ఇన్ఫర్మేషన్ మాత్రమే స్టోర్ చేసుకోవచ్చు ఇటువంటి సర్వీస్ని ఫైర్ ఫ్లైస్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ద్వారా అందిస్తున్నారు మూడవ స్థానంలో పరం ఏఐ సాధారణంగా ఒక స్టార్టప్ కంపెనీకి కానీ ఒక మీడియం స్కేల్ కంపెనీలు కానీ ఒక పెద్ద ఛాలెంజ్ ఏంటంటే కొత్తగా ఉద్యోగాల అవకాశాలు ఇవ్వడం సరైన క్యాండిడేట్ ని ఎన్నుకోవడం వీళ్ళకి ఎక్కువగా డబ్బులు ఎక్కడ ఖర్చు అవుతాయి అంటే హెచ్ఆర్ మేనేజ్మెంట్ వల్ల కూడా అలానే రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ చేసేటప్పుడు డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి దీనికోసమే ఈ పరం ఏఏ వాళ్ళు ఒక సాఫ్ట్వేర్ ని తీసుకొచ్చారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి దీని ద్వారా రెజ్యూమ్ ని ర్యాంకింగ్ చేయవచ్చు వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ చెప్పినట్లయితే కొన్ని సార్టింగ్ టెక్నాలజీని ఉపయోగించి పలానా రిక్వైర్మెంట్స్ ఉంటే ఈ రెజ్యూమ్ కి ఈ ర్యాంక్ అని చెప్పైతే వీళ్ళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ప్రోగ్రామ్ డిటెక్ట్ చేస్తుంది రెండోది ఒక క్యాండిడేట్ యొక్క ఇంటర్వ్యూ షెడ్యూలింగ్ కూడా చేస్తుంది ఇదంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుండి డీప్ లెర్నింగ్ టెక్నాలజీ వల్ల సాధ్యమవుతుంది రెండవ స్థానంలో సెల్లిక్స్ బయో ఈ కంపెనీను రెండు వేల పద్నాలుగులో లో స్థాపించారు ఈ సెలిక్స్ బయో అనేది ముఖ్యంగా ఫక్ ఫార్మాసిటికల్ డ్రగ్స్ని కనిపెట్టే ఒక కంపెనీ అంటే మందుల్ని కనిపెట్టే కంపెనీ అనమాట కాకపోతే దీంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఎందుకు ఉపయోగిస్తున్నారంటే ఉదాహరణకి డ్రగ్ డిస్కవరీస్ కోసం మనం ఇప్పుడు ఏదైనా ఒక వ్యాక్సిన్ కానీ మందుబిల్లి తయారు చేయాలంటే బూలెడని వీళ్ళు కొన్ని మిక్చర్ ఆఫ్ కాంబినేషన్స్ని అయితే ఉపయోగిస్తారు ప్రీవియస్గా ఉన్న డేటాని అనలైజ్ చేయాలి ఇదంతా కూడా బూలెడంత అంత టైం టైం టేకింగ్ ప్రాసెస్ దానికోసం వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్ని ఉపయోగించి తద్వారా ఏ కాంబినేషన్ ఉపయోగిస్తారు ఈ పలానా జబ్బుకి పలానా ఉపయోగపడుతుంది అనే డేటా అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలోని డీప్ లెర్నింగ్ టెక్నాలజీ వల్ల వీళ్ళు సాధించగలుగుతున్నారు వీళ్ళ సినర్జిక్స్ ఏఐ అనే ఒక ప్లాట్ఫామ్ కూడా రూపొందించారు ఈ ప్లాట్ఫామ్ ధర మాలిక్యూల్ స్టడీ చేసి దాని ద్వారా డ్రగ్స్ ని కూడా తయారు చేస్తున్నారు అంటే ఈ కంపెనీ యొక్క మొదటి రిక్వైర్మెంట్ డ్రగ్ తయారీ అయినప్పటికీ దాంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుంది మొదటి స్థానంలో పర్స్పెక్ట్ ఏఐ ఈ పర్స్పెక్ట్ ఏ స్టార్టప్ వాళ్ళు ఏం చేస్తారంటే వీడియో ఇంటర్వ్యూస్ చేస్తారు అలానే క్యాండిడేట్ ఇంటర్వ్యూస్ కానీ ఎవరైనా కొత్తగా కాలేజీలో కొంతమంది ఇంటర్వ్యూస్కి వస్తారు స్టూడెంట్స్ కొంచెం రెప్యుటేటెడ్ కాలేజీల్లో స్టూడెంట్స్ కూడా ప్రత్యేకంగా ఇంటర్వ్యూస్ ఉంటాయి వాటికి సంబంధించిన ప్రాసెస్ ని కూడా ఈ పర్స్పెక్ట్ ఏ సాఫ్ట్వేర్ ని ఉపయోగించి చేయవచ్చు అయితే ఈ పర్స్పెక్ట్ ఏ సాఫ్ట్వేర్ లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే వీళ్ళు గేమ్స్ ని ఉపయోగించి కూడా ఇంటర్వ్యూని చేస్తారు దీనికి ముఖ్య కారణం ఏంటంటే గేమ్ ని ఆడే విధానంలో కూడా ఒక క్యాండిడేట్ యొక్క తెలివితేటలు ఎలా ఉన్నాయో కూడా కనిపెట్టవచ్చు అంటే వీళ్ళు గేమింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు డేటా సైన్స్ ని ఉపయోగిస్తున్నారు చివరిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి కూడా ఒక డిసిషన్ తీసుకుని ఒక పర్ఫెక్ట్ క్యాండిడేట్ అయితే ఆ కంపెనీ వాళ్ళకి అందజేస్తున్నారు ఇవి హైదరాబాద్ లో ఉన్న ఒక పది బెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్ట్అప్ కంపెనీల వివరాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఏఐ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యాక్స్ వీడియోల కోసం ఎంవీఎస్ ఫ్యాక్స్ తెలుగు ఛానల్ ఎంవిఎస్ ఫ్యాక్స్ తెలుగు టూ పాయింట్ ఓ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి